హాయ్ అండి, నమస్తే. సో ఈరోజు మొక్కలకు రూట్స్కి పనికి వచ్చే ఒక ఆర్గానిక్ దానిని నేను తయారు చేసి నా మొక్కలన్నిటికీ, ఈ గార్డెన్ అంతటికీ నేను ఇస్తానండి. అవి కలుపుతాను ఇప్పుడు మీ ఎదుటే. ఇది ఆఫ్టర్నూన్ అండి, 3 o'clock. అప్పుడు నేను ఈ వీడియో కవర్ చేస్తున్నాను. టెర్రస్ గార్డెన్లో ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేటప్పుడు కంపల్సరీ 15 డేస్కి ఒకసారి, 10 డేస్కి ఒకసారి ఏదో ఒకటి ఇచ్చుకుంటూ ఉండాలండి. అలా ఇచ్చుకున్నప్పుడే మొక్కలు హెల్దీగా బలంగా పెరుగుతాయి. సో ఇవి చిల్లీస్ అండి, మత్తయ్య గారు కోసారు. డ్రై ఎండ వస్తుంది కదా సన్ రైజ్ ఈరోజు, అందుకు ఇవి మెడిసినల్ ప్లాంట్స్. నా గార్డెన్ ఇంత గ్రీనరీగా ఉండడానికి ఆ సీక్రెట్ అవన్నీ నేను మీకు చూపిస్తానండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఇవి ఎంత హెల్దీగా పెద్ద పెద్ద ఆకులతో వస్తున్నాయి. బెండ కాయలతోటి ఇంత గ్రీనరీగా ఉండడానికి ఆ యొక్క సీక్రెట్ని ఫ్లవర్స్ కోసం కానీ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మనము టబ్స్లోను చిన్న చిన్న కుండీల్లో పెడతాం కాబట్టి రూట్ అనేది ఫస్ట్ రూట్ రాట రాకుండా, డ్యామేజ్ అవ్వకుండా. తర్వాత చీమలు వస్తాయి కదా, నల్ల చీమలు అట్లాగా వస్తాయి, అవన్నీ రాకుండా మనం ఫస్ట్ చూసుకోవాలండి మొక్కలకి. సో రూట్ రాట్లు అంటే వేరుకు కూడా తెగులు వస్తుంది, వేరుగుళ్ళు అంటారు, అది రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నేనేం చేస్తాను అన్నది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది అదండి, హెయిర్కి పెడతారు కదా అది. సో ఫ్రెండ్స్ రండి, ఇప్పుడు నేను అది మీకు చూపిస్తాను. ఆ సీక్రెట్ ఏంటి, నేనేమేమి వాడతానన్నది చూపిస్తాను. ఇది వచ్చేసి నీమ్ అండి, నీమ్ పౌడర్. వేపది ఉండదు కదండి, వేప పౌడర్. ఇది వేప కాయలు నూనె తీసినాక వచ్చే పిప్పి, ఇది నీమ్ పౌడర్. ఇది వచ్చేసి వ్యాంపవర్. వ్యాంపవర్లో అన్నీ జింకు, ఐరను, మెగ్నీషియము, సల్ఫరు ప్రతిదీ ఉందండి దీనిలో. పొటాషియము అన్నీ ఉంటాయి. ఈ రూట్స్కి అన్నిటిని స్లోగా రిలీజ్ చేసి రూట్స్కి అందిస్తుంది, రూట్ మంచిగా ఎదగడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇది వచ్చేసి బోన్ మీల్ అండి. జంతువులు ఉంటాయి కదా, యానిమల్స్, ఆ ఎముకల నుంచి తీసే బోన్ మీలు. ఇది వచ్చేసి సూడోమోనాస్. ఇది కామన్గా బ్యాక్టీరియా అన్నమాట. ఇది ఒకటి బ్యాక్టీరియా. మొక్కలు అంటే మనం ఎరువు తయారు చేసినప్పుడు దానిలో ఇది కలుపుకోవచ్చు. నేను డైరెక్ట్ రూట్స్ కూడా ఇలాగన్నీ కలిపి ఇస్తానండి. ఇది ట్రైకోడర్మా విరిడి, ఇది కూడా రూట్స్కేనండి. సాయిల్లో ఇచ్చుకునేదేను, సాయిల్కి ఇచ్చుకోవచ్చు ఈ రెండు. తర్వాత సీడ్స్ ఉంటాయి కదా, మనం సీడ్స్ పాడవకుండా తొందరగా జర్మినేట్ అవ్వడానికి ఈ పౌడర్ని కలుపుతారు. ఇది ఎలాగుంటుంది అన్నది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, వైట్గా ఉంటుంది. ఇది ట్రైకోడర్మా విరిడి, మంచి బ్యాక్టీరియాని ఫామ్ చేస్తుంది. ఇది సూడోమోనాస్ అండి, ఇట్లాగా వైట్గా ఉంటాయి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే వీటన్నిటినీ కలుపుకుంటాను. వీటన్నిటినీ ఇట్లాగా ఈక్వల్ క్వాంటిటీ రేషియోలో, ఇది కొంచెం ఎక్కువే వేస్తానండి. ఇది నీమ్ పౌడర్ అనేది కొంచెం ఎక్కువే వేస్తాను నేను. ఒక 20 డేస్కి ఒకసారి కంపల్సరీ నీమ్ పౌడర్ అనేది అన్నిటికీ వేస్తాను, రూట్స్కి ఇస్తాను కంపల్సరీ. ఇది వ్యాంపవర్ అనేది ఎలా ఉంటుందో మీకు చూపించలేదు కదా, నేను చూపిస్తాను లోపల ఈ పౌడర్ ఎలా ఉంటుంది. ఇలా ఉంటుందండి వ్యాంపవర్ అనేది, రూట్స్కి స్లోగా అన్నిటి మెగ్నీషియం, ఐరన్, సల్ఫర్, కాపర్ వీటన్నిటిని రూట్స్కి అందిస్తుంది.
సరే మీకు డౌట్ రావచ్చు ఇవన్నీ కలపొచ్చా అని ఏం ప్రాబ్లం లేదండి అన్నీ ఆర్గానికే కాబట్టి నేను ఇవన్నీ కలిపే వాడతాను ఇది ట్రైకోడర్మా విరిడి ఇది కూడా వేస్తాను అంటే ఫంగస్ ఫామ్ అవటం కానీ అలాగా ఏమీ జరగదు చక్కగా హ్యాపీగా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు ఇది సూడోమోనాస్ అండి సూడోమోనాస్ కూడా కొంత నేను కలుపుతాను అన్నీ కలపొచ్చా అని డౌట్ రావచ్చు మీకు అన్నీ కలపొచ్చండి ఇంకా కొన్ని ఉన్నాయండి గానుక పౌడరు అవి అవి నాకు ఆన్లైన్లో ఉన్నాయి ఆన్ ద వేలో సో అవి కూడా నేను నెక్స్ట్ మీకు చూపిస్తాను 15 డేస్ తర్వాత మళ్ళీ వేస్తాను కదా అప్పుడు నేను మీకు చూపిస్తాను ఇది కేజీ వచ్చేసి ఒక్కొక్కరు 200 అట్లా అమ్ముతున్నారండి 160 ఉన్నాయి అలాగా ఇది ఇది బోన్ మీల్ అండి బోన్ మీల్ కూడా నేను కలుపుతున్నాను అంటే ఎవరి పద్ధతిలో వాళ్ళు చేస్తారండి మనం ఆర్గానిక్గా చేసేటప్పుడు కంపల్సరీ అన్నీ కలుపుకోవాలి అన్నీ కలిపే ఇస్తేనే గార్డెన్ అనేది నీట్గా ఉంటుంది ఎక్కువ ఈల్డింగ్ మనం తీసుకోవచ్చు వీటన్నిటిని ఇలాగా మిక్స్ చేయాలి బాగా తర్వాత గ్రీనరీగా ఉంటాయి మొక్కలు హెల్దీగా ఉంటాయి ఇది కాల్షియంని రిలీజ్ చేస్తుంది మొక్కలకి ఈ బోన్ మీల్ అనేది వేప పిండి అనేది రూట్స్కి తెగులు రాకుండా అట్లాగా హెల్ప్ చేస్తుంది కంపల్సరీ టెర్రస్ గార్డెన్లో మనం చేసేది నేలలో కాదు కదండి టెర్రస్ గార్డెన్లో కాబట్టి కంపల్సరీ ఇవన్నీ మనం మొక్కలకి ఎవ్రీ 15 డేస్ కంపల్సరీ బలం అయితే ఇవ్వాలి వీటిని కూడా మనము ఇవ్వాలండి ఇలాగ ఇచ్చినప్పుడే మొక్కలు అనేవి చచ్చిపోకుండా ఎక్కువ కాలము మనకి హెల్దీగా గార్డెన్లో ఉంటాయన్నమాట నా దగ్గర 4 ఇయర్స్ మొక్కలు కూడా ఉన్నాయండి 4 ఇయర్స్ బట్టి నేను నా గార్డెన్లో ఉన్న మొక్కలు కూడా ఉన్నాయి చాలా పెద్ద పెద్దవి అయినాయి అవి ఆల్రెడీ మీకు ఈరోజు వీడియోలో నేను చూపించాను ఇది సో ఫ్రెండ్స్ ఇది కదా సో ఇప్పుడు దీన్ని నేను ఇట్లా తీసుకుంటానండి తీసుకొని ఇలాగ తీసుకొని ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఉందండి క్లస్టర్డ్ బీన్స్ దీనికి ఇలాగ ఇలాగ చల్లేస్తాను ఇప్పుడు ఇది ఉంది కదా ఇది దీనికి కాల్షియం కంపల్సరీ అవసరం అన్నీ అవసరం ఇక్కడ ఇలా 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 చల్లుకుంటూ అన్నిటికీ వెళ్తానండి ఫ్రూట్స్ మొక్కలకు కూడా నేను ఇస్తాను ఇట్లా ఫ్రూట్స్ మొక్కలకి అలాగా ఇచ్చుకుంటా వెళ్ళినప్పుడు మొక్కలు అనేవి చాలా హెల్దీగా పెరుగుతాయి ఇప్పుడు ఇది ఉంది కదా ఇట్లా ఒక గుప్పిడి గుప్పిడండి వేప పిండిని మనం ఎలా గుప్పిడి గుప్పిడి చల్లుకుంటామో అలాగ గుప్పిడి గుప్పిడి చల్లుకుంటా వెళ్తే ఫ్లవర్స్ అనేవి పెద్దగా వస్తాయి కాయలు మంచిగా వస్తాయి ప్రతి పూత కూడా నిలబడుతుంది ముందు సో ఇక్కడ నేను కొంచెం వేస్తాను ఫస్ట్ దీనికి ఇదండి ఇది ఉంది కదా ఇది ఇట్లా మొన్న అది వేసానండి ఇది మిర్చి ఆకుముడత వచ్చింది కొంచెం ఇద్దాం మొక్కల్ని పిల్లల్లాగా చూసుకోవాలండి అప్పుడే ఇవి గుడ్ ఈల్డింగ్ మనకి మొక్కలు ఇస్తాయి ఏదో పెంచుతున్నాము వాటరింగ్ చేస్తున్నామంటే అది కుదరదు అవి మనం ఎంత కేర్ తీసుకుంటే అంత ఈల్డింగ్ అనేవి మనకి ఇస్తాయి ఇలాగేసేసి కొంచెం అటు ఇటు అని ఇదండి
ఇక్కడ ఇది ఉంది కదా మందారం, మందారంకి వేద్దాం. అన్నీ కలిపారు కదా, కాన్సన్ట్రేషన్ ఎక్కువైద్దా అంటే ఏమి కాదండి, కాన్సన్ట్రేషన్ అనేది అసలు ఎక్కువ కానే కాదు, చాలా బాగుంటుంది ఇలా ఇచ్చినప్పుడు. సో ఫ్రెండ్స్ నేను అన్నిటికీ వేయాలంటే టైం టేకింగ్. ఇది ఈరోజు వీడియో, ఈ వీడియో ఎలా ఉందన్నది ప్రతి గార్డెనర్కి, గార్డెనింగ్ చేసే ప్రతి ఒక్కరికి ఇది యూస్ఫుల్ వీడియో అండి. ప్లీజ్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.